ఇవాళ ఉదయం లేసి ఒక సినిమాకు పోయినా, పోయిన తర్వాత తెలిసింది అది 7:11 PM మూవీ అని. నాకు ఎంతవరకు నచ్చిందంటే చాలా వరకు నచ్చింది. అదేంటి చాలా వరకు నచ్చటం? నచ్చితే మొత్తం నచ్చాలి, లేకపోతే పూర్తిగా నచ్చకూడదు. చాలా వరకు నచ్చటం అంటే మొత్తం మీద దాంట్లో ఏం లేదా అంటారా? ఉంది ఉంది. టైం ట్రావెల్ వేణుమా? టైం ట్రావెల్ ఇరుకు. క్యూరియాసిటీని బిల్డప్ చేసే సీన్స్ వేణుమా? అది ఇరుకు. అండ్ ఇంకా మీకు ఏం కావాలి? లవ్ ట్రాక్ వేణుమా? అది ఇరుకు. ఎల్లామే ఇరుకు. మరి అన్ని ఉన్నప్పుడు ఎందుకు చాలా వరకు నచ్చింది, కొంత కొంత ఎందుకు నచ్చలేదని అంటే చెప్తా. అసలు ముందు ఎంత పెద్ద రిస్కీ ప్రాజెక్ట్ టేకప్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిన మన డైరెక్టర్ చైతూ మండాలా ఈయన మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే 7:11 PM అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అన్ని సినిమాల్లాగా వచ్చుడు కుమ్ముడు పోవుడు, వచ్చుడు కుమ్ముడు పోవుడు రిపీట్ అది కాదనమాట. దీంట్లో కొత్తదనం ఉంటుంది, కొత్తదనంతో పాటు రిస్క్ కూడా చాలా ఉంటుంది. సో ఇలాంటి చాలా రిస్క్ ఉన్న ఒక కాన్సెప్ట్తో కూడిన ఒక సినిమాని తీసుకొచ్చి ఇచ్చాడంటే ఇతను ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి. అర్థం కాలేదా? రిపీట్ చేసుకుని చూడనమ్మా, మళ్ళీ చెప్తే టైం బొక్క. ఇంకా ఈ సినిమా గురించి చాలా డీటెయిల్స్ మాట్లాడాలి. దానికంటే ముందు ఒక్కసారి ఏంటి ఒక్కసారి అంటున్నావు, ఏడు చెప్పరా అంటావా? చెప్తాను సార్. ఏం లేదు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అదిగో ఆ పక్కన సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఎంతో బట్టలు చేయించుకుని మరి వీడియో చేసినాము కాబట్టి లైక్ కూడా చేసేయండి. చాలా హ్యాపీ అవుతాం. మిస్టర్ ప్రభు ఇన్ని చెప్తున్నారు, అసలు ప్లాట్ ఏంటి? ప్లాట్ ఏంటో చెప్పకపోతే మాకు సినిమా ఎలా అర్థమవుతుంది? చెప్తాను సారు. ప్లాట్ ఏంటంటే, అంశల దీవి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో రవి అనే ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు. అండ్ విమల అనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. సిగ్గుపడుతున్నావా? చెప్పా. విమల అనే ఒక అమ్మాయి ఉంటుంది. అండ్ ఒక మ్యూచువల్ ఫండ్ స్కామ్ జరుగుద్ది భయ్యా. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వేరే గ్రహం నుంచి ఇద్దరు వ్యక్తులు కూడా వస్తారు. మరి వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలీదు. అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఈ క్యారెక్టర్స్ మధ్య ఏంటి లింకు అని ఆలోచిస్తున్నారా? అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. నేను చెప్పాను అనుకోండి, కామెంట్స్లో తిడతారు పట్టుకుని. నాకు తెలుసు కాబట్టి చెప్పను. అండ్ 11 నన్ను క్షమించండి, తప్పు చెప్పాను. 7:11 PM అనే పేరు ఎందుకు పెట్టారు? అండ్ ఆ టైంలో ఏం జరుగుతుంది, అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. నేను చెప్పను, అడిగిన చెప్పను. ఈ మూవీలో సైంటిఫిక్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి మిస్టర్ ప్రభు. చెప్పండి బిగ్ బాస్. ఏం లేదు, మరి ఇది సైఫై టచ్ ఉందంటున్నారు కాబట్టి విఎఫ్ఎక్స్ ఎలా ఉందో మాకు చెప్పండి, అప్పుడు దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం. అలాగే బిగ్ బాస్ చెప్తాను. నేను గమనించిన ఒక విషయం ఏంటంటే, టైం ట్రావెల్ సీన్స్లో విఎఫ్ఎక్స్ బాగుంది, పర్లేదు, కానీ ఇంకా కొంచెం బాగుండేది అని చెప్పి అనుకున్నాను అనమాట. మరీ అంత దారుణంగా కూడా లేదు. మేబీ బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల వాళ్ళు అలా పెట్టుండొచ్చు. మిస్టర్ ప్రభు రైటింగ్ గురించి చెప్పండి. అలాగే బిగ్ బాస్ రైటింగ్ గురించి మాట్లాడుకుంటే, కొంచెం బాగా రాసి ఉంటే బాగుండేది, ఇంకా కొంచెం కేరింగ్ తీసుకుంటే బాగుండేదని నాకు అనిపిస్తున్నది బిగ్ బాస్. మరి మీలో మైనస్ పాయింట్స్ ఏంటో మాకు చెప్పండి. అలాగే బిగ్ బాస్ సబ్ప్లాట్స్ చాలా ఉన్నాయి, దానికి స్టిక్ అవ్వకుండా చాలా తప్పు చేశారనిపించింది. ఒకదానికి స్టిక్ అయితే బాగుండేదని కూడా అనిపించింది. ఇంకా కొంచెం ఈ విషయంలోనే ఫెయిల్ అయ్యారు. లవ్ ట్రాక్ ఉంటుంది కానీ అది కనెక్టింగ్గా నాకైతే అనిపించలేదు బిగ్ బాస్. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మూవీ మొత్తానికి ప్లస్ పాయింట్ ఒకటి ఉంది. అవునా, అదేంటి బిగ్ బాస్కి చెప్పండి. చెప్తాను. క్యూరియాసిటీ అనేది ఉంది కదా, ఆ క్యూరియాసిటీ అనే ఫ్యాక్టర్ త్రూ అవుట్ ద మూవీ ఉంటుంది. మూవీ చూస్తానని సేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎవడొస్తాడు ఎవడు పోతాడు, ఇలా ప్రతీది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో చూసే ఆడియన్స్కి అసలు బోర్ అనేది కొట్టదు అనమాట. అండ్ క్లైమాక్స్లో ట్విస్ట్ రివీల్ చేశారు కానీ పెద్ద ఇంపాక్ట్ అనేది అవి ఇవ్వలేకపోయినాయి. ముఖ్యంగా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ ఎవరు బాగా చేయలేదు, అందరూ సోస్తుగా చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, టెక్నికల్ టీం గురించి మాట్లాడితే లైటింగ్ బాగా చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ అది కూడా ఓకే. అండ్ మ్యూజిక్ మాత్రం చాలా దెబ్బ చేసింది, ఒక సాంగ్ మాత్రం బాగుంది, మ్యూజిక్ మాత్రం బాగాలేదు. అది బిగ్ బాస్ నా రివ్యూ. రివ్యూ నచ్చిందా? బాగా చెప్పారు, ధన్యవాదాలు బిగ్ బాస్, మిమ్మల్ని అభినందిస్తున్నారు.